హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ లోకేశ్వరి ఐఏఎస్ అకాడమీ తెలుగు మై నేమ్ ఇస్ లోకేశ్వరి నేను ఇవాళ మీకు ఇంపార్టెంట్ టాపిక్ తి ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం లెట్ స్టార్ట్ వీడియో ఇవాళ సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ స్పీస్ సీరల్స్ అండ్ ఎనిమల్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ స్పైసెస్ ఎనిమల్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ గురించి ఇవాళ మన వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎవరీ కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా ఈ సైంటిఫిక్ నేమ్స్ డిపెండ్ చేసుకుని మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి సో ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఇవాళ టాపిక్ తే వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు జరగబోయే కాంపిటీషన్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా కంపల్సరీ ఈ సైంటిఫిక్ నేమ్స్ గురించి మీకు క్వశ్చన్స్ వస్తాయి ఒక యూపీఎస్సి వాళ్ళకే కాకుండా అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఉపయోగపడే టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని నేను ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్ బికాస్ ఈ కరోనా టైంలో మనం కోచింగ్కి వెళ్ళలేక ఇంట్లోనే ఉన్నామని ఫీల్ అవి విద్యార్థులకి మా వీడియోస్ హెల్ప్ఫుల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇంపార్టెంట్ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుని మరి అందరి అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి యూజ్ఫుల్ అయ్యే టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుని మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్ సో ఈ టాపిక్ మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో లెటర్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ మనం ఫ్రూట్స్ యొక్క సైంటిఫిక్స్ నేమ్స్ చూద్దాం फस्ट काम सैंटि फस्ट वूडें मैंगो मैंगो याफि नीचे मैंगी फरा इंडिक ऐप ऐप सैंटिक नेम वो पार मैस् मैंगो पनाना सैंटिक नेम वो म्यूस पारिज अलगे गोवा याफिट सिरएम गोवा ओर मिले सैंटिक नेम सिस् वेज सैंटि नेट्रस्म లెమన్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి మనకి సిట్రస్ సిమోనియం పైనాపిల్ యొక్క వచ్చి నియమొచ్చి యానసేవస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేశారా లేదో వైట్ వాటర్ మిల్లానికి ఆరెంజ్కి లెమన్ కి ఫస్ట్ మనకి సిట్రస్ అనే నేమ్తో స్టార్ట్ అయింది ఇవన్నీ సిట్రస్ ఫుడ్ సంబంధించినవి కాబట్టి మనకి ఇది మనకి సిట్రస్ అనే ఓట్తో స్టార్ట్ అవుతుంది వాటర్ మిలన్కి సిట్రస్ వెల్గేరియస్ అని వచ్చింది ఆరెంజ్కి సిట్రస్ ఒరెంటమని వచ్చింది లెమన్కి వచ్చి సిట్రస్ లెమోనియం అని వచ్చింది ఇదంతా కూడా మనకి యూస్ఫుల్ అండ్ టాపిక్ ఫ్రూట్స్ గురించి మనకి చాలా సార్లు మనకి కాంపిటీషన్ ఎగ్జామ్లు అడుతున్నారు మన సీజన్ఎల్లో మనకి మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చింది యాపిల్ ఒక సైంటిఫిక్ నేమ్ వచ్చింది అలాగే ఆరెంజ్ లెమన్ కూడా మనకి సైంటిఫిక్ నేమ్స్ గురించి రిపీట్ అయిన క్వశ్చన్స్ సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ మన నెక్స్ట్ టాపిక్ చూద్దాం నెక్స్ట్ వచ్చి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ చెప్పాం కదా నెక్స్ట్ ఇప్పుడు వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ యొక్క కామన్ నేమ్ సైంటిఫిక్ నేమ్ అంటే చూద్దాం ఫస్ట్ వన్ వచ్చి పొటాటో పొటాటో యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి సోలనియం ట్యూబెరిజం అలాగే బ్రింజాలు ఒక సైంటిఫిక్ నేమ్ వచ్చి సోలనియం మెల్గోనినా ఆనియన్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి అలియం సిపా నెక్స్ట్ వన్ వచ్చి రాడిష్ రాడిష్ వచ్చి ర్యాఫనస్ సటేవా క్యారెట్ క్యారెట్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి జ్యూకస్ క్యారోటా स्पैनिश का साइंटिफिक नेम मन की स्पैनिका ओलेगिया ओलेशिया टमाटो या साइंटिफिक नेम लैको पैडिशियम इस्कुलेटम कुकुम्बर का साइंटिफिक नेम कुक कुकुमिया सटेवा మన జరిగిన కాంపిటీషన్ ఎగ్జామ్ సిహెచ్ఎస్ఆర్లో మనకి ఈ ఎయిట్ కూడా మనకి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగారు ఈ ఎయిట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ప్రతి షిఫ్ట్లోనే క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి ఇప్పుడు జరగబోయే సీజీఎల్ వాళ్ళకి యూపీఎస్సీ వాళ్ళకి కూడా ఈ టాపిక్స్ మీద ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ పొటాటో బ్రింజాల్ ఆనియన్ ర్యాడిష్ క్యారెట్ స్పానిష్ టమాటో కుకుంబర్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ సైంటిఫిక్ నేమ్స్ మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఫ్రెండ్స్ ఈ నేను నోట్స్ రాసి పీడిఎఫ్ చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీకు ఎవరికైనా నోట్స్ కావాలంటే చూసుకోండి ఫ్రెండ్స్ అలా ఇది వీడియోలో మీకు ఇంకా చాలా రకాలు చెప్తాను ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓ రెండు వచ్చినవి మీకు చెప్తున్నాను ఇంకా చాలా ఉంటాయి బట్ మీకు ఎక్కువగా ఎగ్జామ్స్ రిపీటెడ్ అయ్యాయి మాత్రమే నేను మీకు చెప్తున్నాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ఎయిట్ కూడా ఈ ఇప్పుడు చెప్పిన ఈ వెజిటేబుల్స్ ఎయిట్ కూడా మీకు మొన్న సిహెచ్ఎస్ఎల్ లో అన్నిటిలో కూడా అడిగారు ఈ ఎయిట్ ఈ ఎయిట్ కూడా మనకి ఎగ్జామ్లో రిపీట్ అయినాయి సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చి స్పీసెస్ చెప్పుకుందాం నెక్స్ట్ వచ్చి స్పీసెస్ స్పీసెస్ యొక్క కామన్ నేమ్ సైంటిఫిక్ నేమ్ ఇందులో ఫస్ట్ వన్ వచ్చి టెర్మిక్ టెర్మిరిక్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి కుర్కుమాల్ లాంగ నెక్స్ట్ బ్యాక్ పేపర్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి పైపర్ నిగ్ర క్లో సైంటిఫిక్ నేమ్ వచ్చి సిజియం అరోమాటికమ్ జింజర్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి జింజిబర్ అఫిషనల్లీ గాలి యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి అలియం సతైవా అండ్ నెక్స్ట్ వచ్చేది నేమ్ చూద్దాం నెక్స్ట్ వన్ వచ్చి సీరియల్ సీరియల్స్ యొక్క కామన్ నేమ్ సైంటిఫిక్ నేమ్ ఏంటో చూద్దాం ఇందులో ఫస్ట్ వన్ చూడండి రైస్ రైస్ యొక్క కామన్ నేమ్ సైంటిఫిక్ నేమ్ ఏంటో చూద్దాం రైస్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి ఒరిజా సటేవా అండ్ ఒరిజా గల్బెర్మియా రైస్ యొక్క టూ నేమ్స్ ఉన్నాయి ఒరిజా సటేవా అండ్ ఒరిజియా గల్బెర్మియా నెక్స్ట్ వచ్చి వీటి వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి టిటికమ్ ఎస్టీనియం ఈ రెండు కూడా మన సిహెచ్ఎస్ఎల్ అడిగారు చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు మనకి ఈ టూ క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి నెక్స్ట్ మన వచ్చి జోవా జోవా యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి బల్గేరియా నెక్స్ట్ మేజ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి జిమాస్ నెక్స్ట్ బ్లాక్ గ్రామ్ వచ్చి ప్లెషియస్ ముంగో హార్స్ గ్రామ్ వచ్చి డెలిషియస్ బీఫియస్ రెడ్ గ్రామ్ వచ్చి కొజనస్ సిజనన్ గ్రీన్ గ్రామ్ వచ్చి ఫ్యాస్టిస్ స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ బ్లాక్ డ్యామ్ రెడ్ డ్యామ్ అలాగే వీట్ మెయిస్ రైస్ ఇవన్నీ మనకి ఎగ్జామ్స్ లో సైంటిఫిక్ నేమ్స్ గురించి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ తప్పకుండా మీరు చూసుకోండి అండ్ నెక్స్ట్ వన్ ఎనిమస్ చూద్దాం నెక్స్ట్ వచ్చి ఎనిమస్ ఎనిమస్ యొక్క సైంటిఫిక్ నేమ్ రెండు చూద్దాం ఇందులో ఫస్ట్ వచ్చి డాగ్ డాగ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి ఫ్యామిలీస్ నెక్స్ట్ వచ్చి క్యాట్ క్యాట్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి ఫేర్స్ క్యాటికస్ नेक्स्ट है टाइगर टाइगर का साइंटिफिक नेम है सेपेंटरा टाइग्रेस लाइन लायन का साइंटिफिक नेम है पैंथेरा लियो हॉर्स हॉर्स का साइंटिफिक नेम है इक्वस कैब्लिकस नेक्स्ट फ्रॉग फ्रॉग का साइंटिफिक नेम है एनोरा डैंडिका नेक्स्ट है कैमल कैमल का साइंटिफिक नेम है कैमेल का स्कैलिडिया नेक्स्ट है गोट गोट का साइंटिफिक नेम है कैपरा हिरिकस नेक्स्ट है फॉक्स फॉक्स का साइंटिफिक नेम है క్యానస్ వెల్పర్స్ నెక్స్ట్ వచ్చి హౌస్ ఫ్లై హౌస్ హౌస్ఫ్లై యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి మ్యూజియా ఆర్డ్ డొమెస్టికా ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన జరిగిన సిహెచ్ఎస్ఎల్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్లో వచ్చినాయి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి డాగ్ క్యాట్ టైగర్ లైన్ హార్ట్స్ క్యామిల్ అలాగే హౌస్ ఫ్లై ఇవన్నీ కూడా మన ఎగ్జామ్లో అడిగారు ఇప్పుడు రాకపోయే సిజిఎల్ అలాగే యూపీ ఎగ్జామ్లో కూడా ఈ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే రాబోయే డిఎస్సిలో కూడా ఇటు సైంటిఫిక్స్ న్యూస్ మీద కూడా మీకు అడుగుతారు లాస్ట్ జరిగిన టూ డిఎస్సిలో కూడా సైంటిఫిక్ నేమ్స్ మీద మనకి క్వశ్చన్స్ వచ్చినాయి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మీరు ఇచ్చే లైక్ షేర్ అండ్ కామెంట్ వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది సో ప్లీజ్ గివ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అలాగే మీకు ఏదైనా వీడియో మీకు ఏదైనా వీడియో కావాలన్నా ఏ టాపిక్ అయినా కావాలి అంటే మాకు కామెంట్ చేయండి ఐ విల్ టై టు గివ్ ఇట్ ఫ్రెండ్స్ మీ వీడియో మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బికాస్ మనం ఎడ్యుకేడ్ అవ్వడమే కాకుండా మన సొసైటీని కూడా ఎడ్యుకేట్ చేసిన వాళ్ళతో సో ప్లీజ్ షేర్ మై వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నేను ఈ వీడియో చేయడానికి కారణం అందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పి స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవ్వాలి కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ రాసే స్థితిలో ఉండాలని చెప్పి అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్ వాళ్ళకి యూస్ఫుల్ అయిన టాపిక్స్ నేను సెలెక్ట్ చేసుకుని చెప్తున్నాను ఫ్రెండ్స్ యూపీఎస్సి వాళ్ళకే కాకుండా మిగిలిన అన్ని ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవ్వాలని చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండాలని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching my video. Thank you friends.